చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బస్ జర్నీస్ చాలా ఇష్టం, అంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ బస్ రైడ్స్. సో ఇది ఐ థింక్ బస్ టూర్స్ ఆర్ లైక్ దిస్ టైమ్ టు రిమెంబర్ బ్యాక్ ఆల్ ద మెమరీస్ ఐ మేడ్ ఆన్ ద బసెస్. సో యా, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయితే ఓన్లీ బసెస్. వద్దు, చాలా డిస్టెన్స్ ఉంటే చాలా కష్టం. కానీ ఇలాగ ప్రమోషన్స్ అంటే పర్లేదండి. అవును, యా, బికాజ్ విల్ ఆన్ ద వే ఫ్యాన్స్ ని కలవచ్చు, అండ్ వాళ్ళ ప్రేమను దానిలో ఫుడ్స్ అన్ని తినొచ్చు. యా యా, సో లైక్ బేసిక్లీ ది కైండ్ ఆఫ్ లవ్ దట్ దే షో కదండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంది. సో బేసిక్లీ ప్రమోషనల్ టూర్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బస్ జర్నీలో మీరు ఫుడ్ జర్నీ మిస్ అవుతున్నారు కదా డైటింగ్ వల్ల? లేదు, యాక్చువల్లీ ఐ థింక్ నేను మోడరేషన్ లో అన్ని తింటాను. సో ఐ డోంట్ నో అబౌట్ దిస్. నేను వాళ్ళ ప్రేమని వాళ్ళు తీసుకుంటున్నా కాబట్టి నాకు ఫుడ్ పెద్ద నాకు ఒక డౌట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు లవ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు, తినేమో ఫుడ్ తింటుంది, ఇద్దరు ఒకటే టైంలో చాలా లీన్ అయిపోయారు, ఎట్లా ఒకటేసారి సన్నగా అయిపోయారు? అవునా? అంటే రాజు ప్రతిరోజు ఈ మూవీకి చాలా స్లిమ్ అయ్యారు, రాశి కూడా అదే టైంలో చాలా. కానీ నా జర్నీ యాక్చువల్లీ లేదు లేదు, అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. కానీ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు కీప్ looking different kada andi, that's what each works with people. Different things. Avunu, avunu. And Rasi gari madhe Instagram lo post lo asalu tegabettestunnaru telusa, Instagram entandi ippudu TikTok lo kuda digindi avade. Ah, Angel Arana TikTok star ela unnarandi? Angel Arana eppudu naaku TikTok chaala chaala ishtam, endukante ippudu chaala chaala videos kuda nen teestune untanu ippudu, ante I'm really enjoying making videos and చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బేసిక్లీ తనలో లోపల ఏంజల్ అన్న క్యారెక్టర్ ఉందండి. సో ఉంది కాబట్టి తనకి అది చాలా న్యాచురల్ గా వచ్చింది. అది యాక్చువల్లీ నాకేంటంటే ప్రతి అమ్మాయికి షీ షుడ్ లైక్ హర్ సెల్ఫ్ అని, ద వే షీ ఈస్ షీ షుడ్ లవ్ హర్ సెల్ఫ్ అంతే. సో అది దట్స్ ది ఎయిమ్, లైక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, దట్ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్ అంతే. అరుణ గారు ఒకసారి మా కోసం అన్నారా ప్లీజ్ నాకొద్దు బెల్లం శ్రీదేవి ఏంజల్ అరుణనాతో. యాక్చువల్లీ రెండు క్యారెక్టర్స్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం టైంలో ఐ డెంట్ నో దట్ ఐ హ్యాడ్ కామెడీ టైమింగ్ అది, కానీ సుప్రీం తర్వాత ఇప్పుడే ఐ థింక్ ఇట్స్ ఇన్ అ ఫిల్మ్ దట్ ఐమ్ ప్లేయింగ్ అన్ అదర్ క్యారెక్టర్ అండ్ కోఇన్సిడెంట్లీ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ విత్ తేజ్. అంటే బేసిక్లీ షీస్, నేను ఎందుకు తన కామెడియన్ అంటానంటే a comedian has got wide range of emotions and they can emote it really well. So in that way, if a girl can do comedy, I think she can carry off any other emotional roles very easily. So andukare she's done a great job in both films. Lone meeranna comedy angle thinla ekku kanipistu untundi. Yeah, ante adi I think it's one of the reasons why we have good chemistry. యాక్చువల్లీ తేజ్ కూడా చాలా స్పేస్ ఇస్తారు క్యారెక్టర్స్కి కూడా, లైక్ హీఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఇన్సిక్యూర్ పీపుల్కి అరే ఇంకో యూనో యూ గివెన్ అ బిగర్ క్యారెక్టర్ ఆర్ ఇట్స్ మోర్ పాపులర్ ఇవన్నీ, అంటే హిస్ ఇట్స్ నాట్ ఇన్ హిస్ మైండ్. ఫర్ హిమ్ ద ఫిల్మ్ షుడ్ కమ్ అవుట్ రియలీ వెల్, యూనో, సో దట్ ఈస్ వన్థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయితే అది కాదు ఇంపార్టెంట్ కదా, బిగర్ పిక్చర్, ఐ బిలీవ్ ఇన్ దట్. ఈవెన్ బెల్లం శ్రీదేవి ఆర్న క్యారెక్టర్స్కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, సో మీ ఇద్దరికి సెకండ్ ప్రాజెక్ట్, సో ఆ వేరియేషన్స్ మీ ఇద్దరు ఏమైనా చేంజ్ అయ్యాయి? అప్పటి తేజుకి ఇప్పుడు తేజుకి, అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది తేజ్ కి కూడా. అన్ని సీన్స్ లో నేను ఒక కంఫర్ట్ లెవెల్ చూసాను, దట్ బికాస్ ఇట్ వాస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బోత్ ఆ కెరియర్స్ ఇన్ సుప్రీం. సుప్రీం టైంలో బోత్ ఆఫ్ అస్ లైక్ యు నో సమ్ టైమ్స్ యు ఆర్ అన్షూర్, యు డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే బేసిక్లీ మేద్రు ఆ పోలీస్ స్టేషన్ మసాజ్ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు we were doing it, I think we had a belief that it will be nice bountundi and cheppesi anukunnam, gaani inta bountundi anaithe expectation aithe ledhu maaku, endukante thanu aa dav aa vaa annapudu that adi maaku chesarappudu idi bountada will it idemo tin adigaithanu do you think it will work out, do you think it will be nice, and we had doubts. But ee cinema dariki vachesariki we know for a fact that ante we basically evolved as actors and kudiga growth aithe vachindi manaki understanding of films little bit. So it's always a learning process, every day is a learning process, but right now chesera appudu kuda maaku artham avutundi okay idi baaguntundi ani. So ippudu chesera appudu we are more confident in while doing it. So I saw that change in both of us. And ee cinema kosam tej kuda chaala kashtapaddaru, ante nenu kuda chusanu tanu gym lo, so he even his diet
ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది ఈ సినిమాలో వేర్ హీ హాస్ టు షో హిస్ సిక్స్ ప్యాక్ అబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది నిజమేనా? అవును అవును. అంటే సిక్స్ ప్యాక్ మాక్సిమం ట్రై చేశారని బట్ టు అన్ ఎక్స్టెంట్ ఐ వాజ్ ఏబుల్ టు. ఆ రోజు రాజమండ్రిలో ఇంత హీట్ లో లైక్ ఇట్ వాస్ వెరీ లైక్ ఐ థింక్ బోత్ వాస్ ఫెయింటెడ్ వన్ డే హీ ఫెయింటెడ్ వన్ డే ఐ ఫెయింటెడ్ ఇట్ వాస్ సో హాట్ అండ్ ఆ టైంలో వీ వాంట్ వాటర్ కదా హీ వాజన్ ఈవెన్ అలౌడ్ టు టేక్ వాటర్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్ ఐ డోంట్ నో హౌ హీ మేనేజ్ దట్ హీట్ అండ్ అంటే ఎలా ఉండింది అంటారంటే మేము షూట్ చేసింది ఒక చిన్న ఐలాండ్ రాజమండ్రిలో అవును సో చుట్టూ నీళ్ళు ఉన్నాయి పైనుంచి వర్షం లైట్ లైట్గా పడుతుంది అక్కడ నీళ్ళు ఉంది నేను అనుకున్నాను ఇది ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా నేను చుట్టూ నీళ్ళు ఉన్నా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి నేను నీళ్ళు తాగలేకపోతున్నాను వెరీ హాట్ ఆల్సో బట్ ఐ బిలీవ్ దట్ ఎనీథింగ్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ కదండి ఫర్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఫిల్మ్ సో మీరు అబ్జర్వ్ చేశారు లేదా అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా రాశి ఎంత మంచి ఫోటోస్కి పోజెస్ ఇచ్చింది నేను కూడా ఇవ్వాలండి సినిమా నాకు ఇవ్వాల్సిందే ఇంకా సినిమాలో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ రాశి అప్డేట్స్ చూస్తుంటే మాత్రం చాలా మంచి బ్యూటిఫుల్ ఫోటోస్ ఐ థింక్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ యాక్టింగ్ వేర్ వి ఆర్ లైక్ అరే వి ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్ కానీ మైండ్ లో లోపల ఇట్స్ లైక్ అరే అరే ఫినిష్ ఇట్ లైక్ ఐ వాంట్ టు గో హోమ్ అని సో బావగారు అంటే అక్క కదా సో అక్కగారితో ప్రతిరోజు పండుగలో కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది చూస్తే అమ్మాయి మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టేస్తుందండి యాక్చువల్లీ సీన్స్ చేసేటప్పుడు మటుకు వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి బికాజ్ తన క్యారెక్టరే కాదు తను ద వే వీ మేము ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో వీ హ్యాడ్ దట్ ఈజ్ అనమాట టు వీ హ్యాడ్ దట్ కంఫర్ట్ లెవెల్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ వెరీ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది మా ఇద్దరు సీన్స్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ లాట్ ఆఫ్ అంటే తను టిపికల్ ఒక ఒక టిక్ టాక్ తను చేస్తున్న అమ్మాయి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలాగే యాసిడిటీస్ దింపేసింది సో డెఫినెట్లీ జనాలు చూసినప్పుడు డెఫినెట్లీ అదైతే చూసి అరే బాబోయ్ ఇదేంటిది అన్నట్టు అంటారు అదైతే అంటే దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి టిక్ టాక్ రాశి ఎప్పటి నుండి ఫాలో అవుతుంది ప్రైవసీలో ఎన్ని వీడియోస్ లేదు ప్రిపరేషన్ కోసం నన్ను అడిగింది వీడియోస్ చూపించండి నేను చూపించాను దానికి ఇలాగుంటుంది ఇలాగుంటుంది అని యాక్చువల్లీ స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా ఐ వాజ్ నాకు చాలా భయం వేసింది టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దిస్ చాలా చాలా bubbly and so self obsessed and ante very different characterization tanaki and tiktok world ante baita prapancham sambandham undi chaala chaala different world ani so ante naaku assalu teliyadu adi tiktok world gurinchi kani I think it is because it was staged that I was very comfortable to act like Angel Arna and because of Maruti garu also our director yeah Maruti na actually tanaki chaala he made it very easy for yeah 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 అంటే ఇప్పుడు తేజ్ టిక్టాక్ గురించి మీకు నేర్పించారు రైట్? అవును అవును. సో తేజ్ నేను నేర్పించలేదు కూడా యాక్చువల్లీ వి ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ సో ఐ యామ్ లైక్ తేజ్ హౌ డు నాకు అర్థం కాదు అంటే మా యూజువల్లీ ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు కొన్ని వీడియోస్ అవి చూసి ఏంట్రా ఇది ప్రపోజ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు ఐ యూస్ టు నాట్ గివ్ ఇట్ మచ్ ఆఫ్ అ థాట్ దాని తర్వాత తిను క్యారెక్టర్ తిను చేస్తుందంటే నాకు ఏమైనా నాకు తెలియదు ఎలా చేయాలంటే అప్పుడు ఆ వీడియోస్ నేను ఇటు డైవర్ట్ చేశాను అనమాట అక్క నువ్వు చెప్పు అక్క బావతో వర్క్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది అండ్ బావకి నీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది ఊరుకో పిల్లాడి పాప సిగ్గుపడుతుంది ఈ సినిమా వరకైనా మిమ్మల్ని బావ అని పిలవలేనండి ఈ ఇంటర్వ్యూ వరకైనా పిలవలేనండి సో చాలా 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 నచ్చింది ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్ ఇట్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్ అండ్ కంఫర్ట్ లెవెలే వేరు you know working with a friend and we both known him debuted in the same year 2014 lo and it was appudinchi naaku parichayam thanu so it was a lot of fun always so appudu Bellam Sriravi aa tarvata meer annatlu fun incidents ellago meeku ala friendship ki maa build ayi untayi and even prati roju pandage meer first look release chesa mee idder combination lo just ila buggale gillutaru daniki huge response avunu maa kosam okka sari please వద్దండి ఇప్పటికి ఏమండి ఇప్పటికి ఆవిడ ఫ్యాన్స్ నన్ను ఇంకా నన్ను ఇప్పటికీ తిడుతున్నారు అంటే నువ్వు మా రాశి కన్నా పొగలు గిల్లేస్తావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు సినిమా చేసేంత మాత్రం అది రియల్ ఎక్స్పీరియన్స్ కాదు ఇది రియల్ ఎక్స్పీరియన్స్ ఇది పోస్టర్ లో ఇట్స్ అ వెరీ నాచురల్ మూమెంట్ నువ్వు బేసిక్లీ ఏమవుతుందంటే తను నా డైలాగ్ కూడా తను లిప్ మూమెంట్ ఇచ్చేస్తుంది నేను రాశి నా డైలాగ్ నేను చెప్ప కొంతమంది యాక్టర్స్ ఏంటంటే నేను కూడా తను చెప్తుంది ఏమని దాని ప్రకారంగా ఎమోట్ చేయాలి కదా సో ఐ విల్ డెఫినెట్లీ సే దట్ నేను కూడా చేస్తుంటాను తనేమో లాస్ట్ షాట్ అనమాట తనేమో రాశి నా డైలాగ్ ఫినిష్ నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తావా
So yeah, this was a sort of an anger on me that he pulled my cheek ante. So that just became a poster. ఈ సినిమాలో రావు రమేష్ గారు మేమైనా బాగా చిరాకు పడుతున్నట్టు ఇరిటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆయనకి మీకుండే ఇంటరాక్షన్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ నేను రియల్ లైఫ్ లో ఐ వాస్ రావు రమేష్ గారు, యు నో, బిఫోర్ దిస్ ఫిల్మ్. సో నాకు కూడా టిక్ టాక్ అంటే చిరాకు కాదు. ఐ జస్ట్ థాట్ దట్ అరే వై దేర్ సో మచ్ టైమ్ యూ వేస్ట్ ఆన్ టిక్ టాక్. అదే అండ్ డోంట్ లైక్ సమ్ పీపుల్ జస్ట్ డై, చచ్చిపోతారు చాలా మంది. So, that is my problem, that don't go to such an extent that you're dying. Dying, basically, they'll do anything for that video. Oh, no. So, that's why I said that. But, keeping all that aside, this character of Rashi and Rao Ramesh Gala, they're very good. There are scenes where they're like... That's a counter dialogue. I'm not going to die in Rajamandrila, I'm not going to die. That's the ultimate. That's the counter. వెరీ నైస్. అండ్ ఈవెన్ ఇప్పుడు రాజమండ్రి టాపిక్ వచ్చింది, రాజమండ్రి అంటేనే మర్యాదలకి మారిపోయారు. అండ్ మీరు కూడా మంచి పులుస సీజన్ లో వెళ్ళారు. అండ్ మారుతి గారు ఆ ఫుడ్ గురించి వాడి గురించి చెప్తున్నప్పుడు మాకే మౌత్ వాటరింగ్ అయిపోయింది. మీరు ఎలా కంట్రోల్ అయ్యారు? యాక్చువల్లీ నేను లేవు రాజమండ్రి, తను చాలా తక్కువ రోజులు చేసింది రాజమండ్రి లో 4-5 డేస్. మేజర్ పార్ట్ ఆఫ్ ద రాజమండ్రి షెడ్యూల్ నేను సత్యరాజ్ గారు ఉన్నాను. సో నైన్ అయితే ఇంకా హి వాస్ ఆన్ అ డైట్, హి కుడెంట్ ఈట్. నేనే అదే వాళ్ళని చూసి వాళ్ళ ఆనందాన్ని మీ కళ్ళల్లో మీ కడుపులో కోడి పలావ్ అటువంటిది తిన్నాను. అలా చేశారు కదా, అదే ఫీలింగ్ లోపల, అదే ఫీలింగ్ అండి. సో రాశి గారు ఇందులో కాస్ట్యూమ్స్ కూడా చాలా హోమ్లీగా ఉన్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీరు అందంగా కనిపించడానికి? యాక్చువల్లీ ఒక రాజమండ్రి అమ్మాయి ఎలా ఉండాలి అది కొంచెం రీసెర్చ్ చేశారు మా స్టైలిస్ట్ అశ్విన్. సో నాకు ఆ కలర్స్ దట్ సూట్ మై ఫేస్ నాకు ఇచ్చారు ఈ సినిమా కోసం. సో ఐ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఆల్ హిజ్, ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఫర్ మై కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అండ్ ఐ వాజ్ ఆల్సో, నాకు కూడా చాలా సంతోషంగా, ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద హోల్ అటైర్. All the credit goes to Ashwin. Angel Arna garu oka chinna task andi ante maa kosam please. Saidharam Tej garu sets meed unnapudu ela act chestaru ante ela untaru aina frequent ga vaade padamana edana very unda? Quiet, he is a very quiet person. Act chese emana chuinchagalugutara maamuluga ela untaru ani cheppesi ready observe chestu ivanni. He is just sit and he'll just observe ante. అండ్ ఈవెన్ ఇందాక తేజు చాలా సైలెంట్గా క్వైట్గా ఉంటారని చెప్తున్నారు, కానీ రాశి ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఫన్. ఇది అది హీ హాస్ నో చాయిస్, వెన్ ఐమ్ నెక్స్ట్ టైమ్ ఐల్ కీప్ టాకింగ్. నేను చూసిన ఎవ్రీ టైమ్ మీరు ఇద్దరు ఆడుకో ఫ్లవర్స్తో కావచ్చు వాట్ ఎవర్ ఆడుకుంటూనే ఉన్నారు లైక్ ఫ్రెండ్స్ అండ్ కిడ్స్ సెట్లో. బికాజ్ దట్స్ ఎ కంఫర్ట్ లెవెల్ దట్ వి బోత్ హావ్ యాస్ యాక్టర్స్ అండ్ సో మాకు నాకు అది ఐ కైండ్ ఆఫ్ లైక్ దట్ స్పేస్. ఒక యాక్టర్ తోటి ఆ కెమిస్ట్రీ ఉందనుకోండి, ఇట్ ఇస్ సో నైస్. అంటే మాకు చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ తప్పు చేసినా కానీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ వై దే టెలింగ్ ఇట్ యు. ఇట్ యాక్చువల్లీ బికమ్స్ వెరీ ఫనీ ఇన్ రొమాంటిక్ సీన్స్. యా, అది చేస్తున్నప్పుడు వి బోత్ స్టార్ట్ లాఫింగ్ బికాజ్ ఇట్స్ సో వియర్డ్, యు నో, ఇట్స్ జస్ట్ వియర్డ్. ఐ డోంట్ నో, చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది జస్ట్ చూస్తున్నప్పుడు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీతో పాటు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా అంతే పాజిటివ్. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ మాకు కూడా ఉంటే బాగుంటది కదా, ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఐ మీన్ ఇట్ గుడ్ ఐస్ క్రీమ్. We are setting up a good example of friendship property. అండ్ ఈ లైక్ ఈ స్క్రిప్ట్ లోకి రాశి ఖన్నా గారు ఎలా వచ్చారు, అంటే ఎలా జరిగింది అసలు? నేను కథ పూర్తిగా విన్నప్పుడు నేను మారుతి అని గేవ్ మీ అన్ ఆప్షన్, హీరోయిన్స్ నేను ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నాను, నీకు ఎవరైనా ఉన్నారని మైండ్లో అంటే మీరు చెప్పండి అన్న ఆప్షన్స్ ఎవరంటే ఇలాగ ఇద్దరు అండ్ రాశి. అంటే నాకు ఎందుకో రాశి కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే బెల్లం శ్రీదేవిలో తన కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ అమ్మాయి రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఎప్పుడు కామెడీ చేయలేదు, షీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ రోల్స్ అండ్ షీ డిడ్ గ్లామ్ డాల్గా చేసింది, కానీ కామెడీతో పాటు గ్లామ్ డాల్గా చేయలేదు. సో ఐ థాట్ తను బాగుంటుంది అన్న, ఒకసారి మీరు ఆలోచించండి అన్నాను. దాని ఒక లాస్ట్ మేము సినిమా షూటింగ్ వెళ్తున్నాం అన్న వారం రోజుల ముందు తను ఫైనలైజ్ అయింది. షీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ షీ ఈజ్ లైక్ నేను చేస్తాను అని చెప్పేసి. అవును, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ ఈవెన్ మోర్ బీసీ సెంటర్స్లో కానీ. లైక్ యు నో, ఇట్స్ యూ రీచ్ పీపుల్ మోర్ బికాస్ టిక్ టాక్కి రీచ్ కూడా ఇట్స్ రీచ్డ్
ఇట్స్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ టిక్ టాక్ సో యా అవును అవును యా రైట్ నౌ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ యా సో అండ్ రైట్లీ సో బికాజ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది రిలేట్ చేశారు చాలామంది మేమ్స్ క్రియేట్ చేశారు సో ఐ వాజన్ ఎక్స్పెక్టింగ్ నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో అండ్ ఈవెన్ ఈ మెమ్స్ జనరల్ రీచ్ అనేది ఆ బుగ్గ గెలటం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది అవును అవును సో ద హ్యూజ్ రెస్పాన్స్ ఈవెన్ ట్రైలర్ కి మీరు కొంచెం రాజమండ్రి స్లాంగ్ లో సో ఫుల్ ఫ్లెక్జ్డ్ మూవీ అంతా మీ డైలాగ్ వర్షన్ అంతా రాజమండ్రి స్లాంగ్ ఉంటుంది లైట్ గా ఉంటుంది అవును లైట్ గా ఉంటుంది నేను సినిమా చూసా కదండి డబ్బింగ్ చెప్పేటప్పుడు she has that rajmundry reaction throughout the film baa cheppincharu so easy ayinda rajmundry slang lo cheppade unna dialogues gurtunnaya meeku actually aa time chestunappudu it was me but priyanka dub chesindi ee cinema lo so I think she's added that a little bit more so and nen chaala enjoy chesanu I don't know what type of telugu I speak in yeah no you ante maruti ana cheppetappudu kottiga tanu aa slang vacheyadu but తను నాకు తెలిసి తను డ్యాన్సి ఇప్పుడున్న హీరోయిన్స్లో తెలుగు బాగా తెలుగు మాట్లాడే అమ్మాయిలో అంటే తిన్న ఒక్కతో ఉంది సో పాటలు పాడే ఇప్పుడు సినిమాలో పాట పాడిందండి ఇప్పటి వరకు రిలీజ్ ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా something ee chukkanu pellaadestava nice meer answer cheyaledu ela padindanni super padindi she is actually very good singer nen chaala saal cheppanu she sang very badly because I don't lyrics gurtraledu anduke I think this was very bad but telusu rashi prati interview lo nu evaraina paata paadamani adakkunda tan cheda paadinchukunda vadalu nenu cheptanu rashi paadu prepare chestundi rashi in supreme time lo nene rashi you have to sing be ready because she is actually a very good singer tanna intu mundalo jawan ana cinema lo kuda paata paata paadindanu sir oka abhimani oka hero daggariki raavadam oka vantu oka hero ga meeru oka cinema release mee cinema release ki meer abhimanul daggariki elthunnaru so ee prayanam oka anubhavam cheptara meeku ela anipistundi ninna raatra memo ఏదో జంక్షన్ లో ఆగా మనం ఏ జంక్షన్ భీమడోలు జంక్షన్ డెఫ్ వాళ్ళు నిజంగా అక్కడ మన స్టాప్ లేదు యాక్చువల్లీ బట్ వాళ్ళు ఆపేసి వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది అంటే సో చిన్న చిన్న ఊర్లైనా కానీ వాళ్ళ ప్రేమను చూపించడం కోసం వాళ్ళు అంత ముందుకు వచ్చారు అండ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ స్టాపింగ్ అస్ కదా సో దట్ షోస్ హౌ మచ్ దే లవ్ అస్ సో దట్స్ వన్ ప్లేస్ విచ్ యాక్చువల్లీ నాకు చాలా ఐ ఫెల్ట్ గుడ్ మిగతా చోట్లన్నీ మేము ప్లాన్డ్గా వెళ్తున్నాం వెళ్ళి కలుస్తున్నాం అని బట్ ఆ జంక్షన్లో మా ప్లాన్ లేకపోయినా కానీ ఆపేసి కలిసేసి వెళ్ళారు సో ఫీల్స్ గుడ్ అండి మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న విధానం ఎలా అనిపిస్తుంది మీకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఎలా రియాక్ట్ చేయాలో అర్థం కాలేదు బికాజ్ నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్టే చేయలేదు లైక్ రియల్లీ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ బట్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ and I think every time we do these tours we see a lot of respect and love from the fans and that is what we need yeah that is what makes us happy meeku satyaraj garu work experience ela anipinchindi naaku oka doubt vachindi cinema trailer lo mottham mee family undi malli mee family lo kiyudu vachi gola chestadi adu enta ivu ela kalisina telusukovalana curiosity kuda undi adi cinema chusaka telusu no no ee curiosity ki answer kodali cinema chudali aa cinema chudalsinde yeah బట్ సత్యరాజ్ గారు సత్యరాజ్ గారుతో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ యాజ్ మెనీ సీన్స్ అస్ తేజ్ హ్యాస్ వెరీ వెరీ ఫ్యూ సీన్స్ దట్ ఐ హ్యావ్ ఎ సత్యరాజ్ గారు బట్ అందరికీ తెలుసు చాలా చాలా మంచి యాక్టర్ సత్యరాజ్ గారు అండ్ హీ ఆల్వేస్ హ్యాస్ అ వెరీ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ సో యాక్చువల్లీ ఐ ఫీల్ ఇన్ ఆర్ సెట్ ఎవ్రీ వన్ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ హ్యాపీ అందుకే చాలా చాలా మంచి షూట్ టైంలో అంతసేపు లాఫింగ్ ఏదో జోక్లు వేసుకోవడం నేను రాశి అంటే రాశితో కూర్చొని మాట్లాడుకుంటూ జోక్లు వేసుకోవడం లేదు రాశి లేదంటే సత్యరాజ్ గారితో రావు రమేష్ గారు వీ ఆల్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక చిన్న ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా ఉండేది బాగా అండ్ జనరల్గా ప్రతి హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ సాయి ధరమ్ తేజ్ అంటాం కన్నా మా తేజు మా తేజు మా తేజు అని అడాప్ట్ చేసుకుంటారు ఈవెన్ నా చుట్టూ ఉన్న సర్కిల్ కూడా సేమ్ అందుకే